ఆ రోజున కాంగ్రెస్ పార్టీని వదిలి జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి జగన్మోహన్ రెడ్డి వారి వెంట ఎన్నో కష్టాలు కష్టాలు పడినా కూడా జగనన్నకే సైనికులాగా ఆ కుటుంబం నడిచి ఈరోజు రాష్ట్రంలోనే ఏ బాధ్యత తప్ప చెప్పినా చిత్తూరు జిల్లానే కాదు అనంతపురం జిల్లాకి వెళ్ళంటే అనంతపురం జిల్లా లేదు అంటే కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలు అంటే గోదావరి జిల్లాలో కర్నూలు జిల్లా అంటే కర్నూలు జిల్లాకి ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి సమీకరణలు కానీ అందరినీ కూడా కలిపి ఏ విధంగా చేయాలి ఏ విధంగా తీసుకెళ్ళి ఈరోజు జగనన్నకి కూడా ఒక పెద్ద అండగా ఆ పెద్దరెడ్డన్న కుటుంబం ఈరోజు జగనన్న వెంట నడుస్తూ ఒక ఇదిగా ఉంది అని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. ఎందుకంటే పెద్దరెడ్డితో పాటు ఇందాక పెద్దలు చెప్పారు మా మంత్రివర్గం మొత్తంలో కూడా ముందుగానే ఇప్పుడు కానీ మేమందరం కూడా మా అందరికీ పెద్దగా పెద్దాయినగా భావించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పే దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పారో తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరు దగ్గరికి వచ్చినా కూడా నాకు తెలిసి వెంటనే లెటర్ ఇవ్వటమో ఫోన్ చేయటమో దాన్ని ఇది చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఖచ్చితంగా ఆ కుటుంబంకి నుంచే ఉందని. అందుకే ఇన్ని సంవత్సరాల పాటు ఈ చిత్తూరు జిల్లాలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు అయినా సరే ఏమీ పీకలేకపోయిందంటే ఆ కుటుంబాన్ని కేవలం మీ అందరి అండా దండ మీ ఆశీస్సులు వాళ్ళ మంచితనమే అని చెప్పి ఈరోజు చెప్పే దాంట్లో అతిశక్తి లేదు. ఎందుకంటే 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఒక క్రూరుడిని ఎదుర్కొని నిలబడేటువంటి ఆశామాషి కాదు, అది కేవలం చిత్తూరు జిల్లా ప్రజలు మీ బలం మీ ఆశీస్సులు ఆ కుటుంబానికి మంచితనమే అని చెప్పి ఈరోజు తెలియజేస్తారు. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు ఈరోజు ఎంత చూసినా కూడా ముఖ్యంగా ఈ నియోజకవర్గం నుంచి 3 నెలల 4 నెలల క్రితం తరివిన సంఘటన కూడా ఈ రాష్ట్రం అంతా చూసింది అంటేనే అది ఎంత ఇదో తెలియజేస్తా ఉన్నాను. అలాగే ద్వారకన్న నాకు ముందు నుంచి తెలుసు ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ద్వారకన్న నా నియోజకవర్గానికి సంబంధించిన అల్లుడు, ద్వారకన్న అత్తగారులు మా నియోజకవర్గం వాళ్ళంత నన్ను బాగా అంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిన ఆ ప్రాంతానికి ఆప్యాయంగా పలకరించే కుటుంబం. కాబట్టి పెద్దిరెడ్డి అన్న కుటుంబం మా నెల్లూరు జిల్లాకి ముఖ్యంగా మిదిరన్ను కూడా మా జిల్లాలుడే కాబట్టి ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరించే ద్వారకన్న 2019లో మీ అందరి ఆశీస్సులతో ఒక మంచి మెజార్టీతో శాసనసభ్యునయ్యాడు. ఎప్పుడు కూడా నిరంతరం నియోజకవర్గం సమస్యలు ఏ బాధ్యత తప్ప చెప్పినా కూడా తాను చేసే ఎంత నిక్కచ్చిగా చేసే వ్యక్తి ద్వారకన్న మనస్తత్వం. రేపు 2024లో కూడా మీ ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి 50,000 పై చిలుకతో ద్వారకన్న గెలవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇంకా ఈరోజు ఈ రాష్ట్రం అంతా కూడా సామాజిక సాధికార యాత్ర చేస్తూ ఉన్నాం. అసలు ఈ యాత్ర ఎందుకు? 3 ప్రాంతాల్లో రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే 40-45 నియోజకవర్గాల పాటు మంత్రులు శాసనసభ్యులు వివిధ హోదాల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు పర్యటన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ప్రాంతంలో కూడా ఈరోజు జగనన్నకి ఇందాక చెప్పినట్టు జగనన్న బొమ్మలుగా జగనన్న తయారు చేసిన వ్యక్తులుగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. ఎందుకు ఈ యాత్ర? ఎందుకు ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం? ఏంది అని చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మరెన్నో పార్టీలు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలకే వాడుకున్నారు. కానీ ఏదో పదవులు ఇచ్చారంటే ఇచ్చారనే కానీ ఎవరు కూడా ఈరోజు ఒక గౌరవాన్ని ఒక దీన్ని తీసుకొచ్చిన వ్యక్తులు లేరు. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చేటప్పుడు ఒక అవకాశం నాకు ఇవ్వండి, నేను ఏ విధంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పి 2019 ఎన్నికల్లోకి వస్తే ఈరోజు 2019 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల్లో అత్యధికంగా ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి చూస్తే మంత్రుల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి మేయర్ల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి ఆఖరికి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ల దగ్గర నుంచి 50% పైగా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను సోదరులారా. ఈరోజు ఇంకో కూడా ఆలోచన చేయాల్సి ఎంతో ఉంది. ఈరోజు జగన్ ఈరోజు చాలా మంది ఈరోజు మాట్లాడారు వారం క్రితం,
ఈ రాష్ట్రంలో బిసిఎస్ఎస్ మైనార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుండుసున్నా అని. అయ్యా నిజమే, ఈరోజు బిసిఎస్ఎస్ నీ నాయకులని మీ ప్రభుత్వం గుండుసున్నాగా మారొచ్చాము, కానీ ఈరోజు మమ్మల్ని గుండుసున్నా అనుకునే మీరు మా ముందు ఒకటి కలిపితే ఎంత వాల్యూ ఉంటుందో ఆ ఒకటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిరో తెలియజేస్తాను సోదరులారా. సున్నా ముందు ఒకటి కలిస్తే కౌన్సిలర్లు అయ్యారు, సున్నా ముందు రెండు సున్నాల ముందు ఒకటి కలిస్తే కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, మూడు సున్నాల ముందు ఒకటైతే అది మంత్రులు అయ్యారు. ఈ రోజు మీ దగ్గర మేమందరం కూడా సున్నాలో ఉండొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈ రాష్ట్రంలో ఈ బీసీలు ఎస్సీ మైనార్టీలు ఒకటి పక్కన అది 100 అవుతుంది, 1000 అవుతుంది, 10000 అవుతుంది, 100000 అవుతుంది, కోట్లు అవుతుంది, 100 కోట్ల విలువ తెచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా, నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే రాజకీయం ఎంత చైతన్యం ఉన్న జిల్లా మీ అందరికీ కూడా తెలుసు. స్వతంత్రం వచ్చిన తర్వాత మా జిల్లాలో ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ నెల్లూరు జిల్లా నడి బొడ్డున రెండు సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మంత్రించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది చిన్న చిత్తగా మంత్రి కాదు, ఒక వ్యవసాయ ఒక ఇరిగేషన్ శాఖ మంత్రించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి గౌరవాన్ని మాకు తీసుకొస్తే ఈరోజు మీరేం మాట్లాడారు, మీ తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం ఏంటి? మీరు మాట్లాడింది ఏంటంటే నేను చదువు రీత్యా నేను చదువుకుంది డాక్టర్. మీరు మాట్లాడింది ఏంటంటే ఒక గొర్రెలు కాసుకునే వాడికి బర్రెలు కాసుకునే వాళ్ళకి మంత్రి ఇచ్చారని మాట్లాడారు. నిజమే, నేను కాయకపోయినా మా తాత మా ముత్తాత మా ముత్తాతలో గొర్రెలు బర్రెలు కాసుంటారు. అంతెందుకు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఈరోజు గొర్రెలు ఆవులు కోసం ఆవుల్ని కాసిన వ్యక్తి నాయన. యేసు ప్రభు కూడా గొర్రెల చావుల్లో పుట్టిన వ్యక్తి నాయన. అంతెందుకు, మామూలుగా వాళ్ళు చెప్పుకుంటుంటారు మేము పాలు అమ్ముకుంటున్నాం కూరగాయలు అమ్ముకుంటున్నాం మా 2% ఆస్తి అమ్మితే 400 కోట్లని చెప్పింది మీ సతీమణి. ఈ గొర్రెలు బర్రెలు కాసుకున్న వాళ్ళు పాలు పితికి కష్టం చేస్తే ఆ పాలు అమ్ముకొని 1000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు మీరని చెప్పిరో తెలియజేస్తా ఉన్నా. మీరు ఈరోజు మా గురించి మాట్లాడే అవతున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా చూడనారా. అది మీరిచ్చే గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఈరోజు మమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి, ఎక్కడైనా కూడా ఈరోజు వేదిక మీద ఉన్న కురుమకు సంబంధించిన మహిళా తల్లికి కానీ బోయకు సంబంధించిన జయరామన్ కానీ ఈరోజు మీరు మైనార్టీకి ఒక మంత్రికి పోయినా కూడా దాదాపు అంజద్ భాష అని డిప్యూటీ సీఎం చేయటం కానీ ఎంతో మందికి ఈరోజు పదవులు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీలు మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మళ్ళీ మనం వెనక్కి పోతామా, జగన్మోహన్ రెడ్డి గారు తొలి అడిగి వేయించి ఇంకా ముందుకు వెళ్తామని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు మళ్ళీ కూడా చెప్తా ఉన్నా గర్వంగా కూడా, 2024లో ఈరోజు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ మైనార్టీలు కానీ ఎవరికైనా కానీ ఈరోజు బలహీన బడుగు పేదవాళ్ళకి కానీ మనకున్న ఇదేంటంటే చిన్న సహాయం చేస్తే మనకి కష్టమైన ఎంత నిలబడితే ఎంత దూరమైనా నమ్మకంతో విశ్వాసంతో ఉంటాము అని చెప్పి ఒక నమ్మకం మనకి ఉంది. ఈరోజు మిమ్మల్ని నమ్మి ఈరోజు బీసీఎస్ఎస్సీ మైనార్టీలు నమ్మి పదవులే కాకుండా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా వాళ్ళకే దోచిపెడుతున్నాడు వాళ్ళకే పథకాలు ఇస్తున్నాడని చెప్తున్నా కూడా లెక్క చెయ్యకుండా మిమ్మల్ని నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడిగేసి ముందుకు వెళ్తుంటే ఈరోజు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని మన భుజస్కంధాల మీద మొయ్యాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. మనం కాపాడుకోవాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నో నాటకాలతో వస్తారు, ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఎవరైనా పార్టీ పెడితే ఎందుకు పెడతారు? పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళని పార్టీ పెడతారు, లేదా నేను ఒక గొప్ప నాయకుడిన వాళ్ళని పార్టీ పెడతారు. కానీ ఒక ఆయన పార్టీ పెట్టాడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు. దేనికి పెట్టావయ్యా పార్టీ అంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి పార్టీ పెట్టానని చెప్పే వ్యక్తి మనకు అవసరమని అడుగుతా ఉన్నా. కాబట్టి కట్టకట్టుకొని వస్తారు, కలిసి రకరకాల నాటకాలు ఆడతారు. రేపు చెప్తారు చంద్రబాబు నాయుడు మీకు ఇస్తాను అయ్యి ఇస్తాను, అల్లు ఇంటికి ప్రతి మహిళకి పెళ్లికి 1 కిలో బంగారం ఇస్తాను, కొత్త అల్లుడికి 1 బెంచ్ కారిస్తానని చెప్పి ఆ రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మోసపోవద్దు, ఆ దొంగ కూటమిని
కట్ట కట్టుకొని బంగాళాఖాతం వేసే రోజు దగ్గరలో ఉంది. మనందరం కూడా ఆలోచన చేయండి, 2024లో మనం వేసే ఓటు ఫ్యాన్ గుద్దు మీద నొక్కితే 175 నియోజకవర్గాలు జెండా ఫ్యానర్ జెండా ఎగిరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం సోదరులరా. ఆలోచన చేయండి, మళ్ళీ మనం వెనక్కి పోతామా? ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రాయలసీమ కానీ చాలా ప్రాంతాలలో కూడా నాకు తెలుసు, నేను శాసనసభ్యుడిగా చాలా ఎవరైనా మా దగ్గరికి వస్తే ఏముందబ్బా జగన్మోహన్ రెడ్డి అన్ని మీకే పెడుతున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మీకే అన్ని పెడుతున్నాడు కదా అని అన్నప్పుడు ఒక గర్వం ఉంటుంది. కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆ భయం కూడా మనలో ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో మనం అందరం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం సోదరులరా. ఇంకొకటి ఇక్కడ నేను చెప్తా ఉన్నా, అయ్యా లోకేష్ అనే పప్పు ముఖ్యంగా నిజంగా బాధేస్తుంది. రాయలసీమ అంటే పౌరుషాల గడ్డ, కానీ మామూలుగా ఈ ప్రాంతం చెప్పుకునేవాడు ఇంత చచ్చుగాడు కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టాడు అంటే బాధేస్తుంది. ఎందుకంటే తప్పు చేసి అబ్బని జైల్లో వేస్తే ఎవరైనా ఇక్కడుంటే పోరాడతారు, కానీ ఎక్కడ నన్ను లోపలేస్తారని చెప్పి 50 రోజుల పాటు ఢిల్లీ పారిపోయిన వ్యక్తి మనకు అవసరమా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ లోపలేస్తారని వారం రోజుల నుంచి చూస్తా ఉన్నాం. వాళ్ళు సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒకటే చెప్తుంటారు, ఏమంటే న్యాయం గెలిచింది, న్యాయం గెలిచిందని. న్యాయం ఎక్కడరా అబ్బా గెలిచింది, కంటి ఆపరేషన్ కోసం నిన్న బయటికి పంపించారు, అవగానే మళ్ళీ లోపలికి పంపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి నాయకులు అవసరమా? పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి, పోరాట యోధుడు, పేదల కోసం నిలబడే జగన్మోహన్ రెడ్డి అవసరమా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ పొప్పేద 10 రోజుల క్రితం ఒక మాట మాట్లాడాడు, నేను సాధికార యాత్రలో నల్ల రిబ్బన్లు కట్టుకొని పోండి, నల్ల రిబ్బన్లు పట్టుకొని పోండి అని. ఈ రోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, 10 రోజులు తిరుగుతా ఉన్నా, ఒక్క నల్ల రిబ్బన్ కూడా కనిపించట్లా. నిజంగా నల్ల రిబ్బన్ కానీ కట్టుకొని వస్తే బస్సు కింద తొక్కుకోపోతామని చెప్పి తెలియజేసుకుంటూ ద్వారకన్నని పెద్దిరెడ్డి కుటుంబాన్ని చిత్తూరు జిల్లాలో 14కి 14 ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ కుటుంబం ముందుండి నడిపిస్తా ఉంది. పెద్దిరెడ్డి అన్న గౌరవాన్ని, పెద్దిరెడ్డి అన్న ప్రతిష్టని పెంచి మీరు ఏ విధంగా కష్టపడుతున్నారో 14 ముఖ్యంగా తంబులపల్లిలో కూడా 50,000 చీలిక ఓట్ల మీద జరుగుతుంది అన్నని గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం. ఇంత ఇంకొకటి మాట, ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, ఒక ఊరిలో ఇద్దరు బాగుపడాలంటే బాబు కావాలి, కానీ ఆ ఊరిలో అందరూ బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. కాబట్టి ఒక ఊరిలో ఇద్దరు బాగు కోరుతారా, ఆ ఊరిలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలు బాగు కోరుతారా అని ఆలోచన చేయాల్సిన అవసరం మన ముందు ఉందని తెలియజేసుకుంటూ మన ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్.